కథ పేరు పిసినారి నక్క. కళ్యాణ కటకం అనే దేశంలో భైరవుడనే వేటగాడు ఉండేవాడు. ఒకరోజు అతను వేటాడటం కోసం అడవికి వెళ్ళాడు. అడవిలో అతనికి ఒక లేడి కనిపించింది. దానిని చంపి భుజం పైన వేసుకుని పోతూ ఉండగా అడవి పంది కనిపించింది. లేడిని కింద పెట్టి బాణంతో ఆ అడవి పందిని కొట్టాడు. బాణం దెబ్బతిన్న పంది వేటగాడిపైకి దూకి గాయపరిచింది. బలంగా దెబ్బ తగలడంతో వేటగాడు చనిపోయాడు. తరువాత పంది కూడా చనిపోయింది. పంది కాళ్ళ తొక్కిడి వలన ఒక పాము కూడా చనిపోయింది. అంతలో ఒక నక్క అటుగా ఆహారం వెతుకుతూ వచ్చింది. చచ్చిపడి ఉన్న వేటగాడిని, పందిని, లేడిని, పామును చూసి కష్టపడకుండా చాలా ఆహారం దొరికిందని సంబరపడింది. నేను సుమారు ఈ ఆహారంతో 2 నెలలు గడపవచ్చు అనుకుని ఈ పూటకి ఈ విల్లుకు కట్టి ఉన్న తాడుతో సరిపెట్టుకుంటా అని వింటి తాడును కొరికింది. అది తెగిపోగానే వింటి కొమ్ము వేగంగా వచ్చి దాని గొంతులో కూర్చుకుని ఆ దెబ్బకు నక్క చనిపోయింది. పిసినారి గుణం కారణంగా నక్క ప్రాణాలు కోల్పోయింది.